నమస్తే, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏలూరు జిల్లా కోర్టులో లోక్ అదాలత్ అవేర్నెస్ కార్యక్రమం. లోక్ అదాలత్ ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కరించబడ్డాయన్న జిల్లా జడ్జి శ్రీమతి సునీత. ఏలూరు పడమర వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. కమిటీ సభ్యులను పూలదండలతో పుష్పగుచ్చాలతో అభినందించిన స్థానికులు ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ ప్రత్యేకంగా కృషి చేయాలని పేర్కొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు. కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు. ఏలూరు గులాబీ తోటలో ఘనంగా శ్రీ శిరిడి సాయిబాబా, శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల ఆలయాల వార్షికోత్సవాలు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బడేటి, మేయర్ నూర్జహాన్ పెదబాబు. నగరంలో అన్ని పార్కుల కంటే గులాబీ తోట పార్కు అభివృద్ధిలో కమిటీ కృషి అభినందనీయమని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి కోటరామారావు, మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు. ఐఎంఏ విజయవాడ రమేష్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్యులకు నిరంతర వైద్య విధానంపై వస్తున్న మార్పులపై అవగాహన సదస్సు. ప్రతి జిల్లా కేంద్రంలో వైద్య విద్య కార్యక్రమాలు నిర్వహణలో భాగంగా ఏలూరులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజీ డాక్టర్ రమేష్ బాబు వెల్లడి. అతిథులుగా పాల్గొన్న డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకర్రావు, సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధి డాక్టర్ శ్రీనివాస్, ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ యోగేంద్ర. ఆసిఫా ఘటనను నిరసిస్తూ ఏలూరు నగరంలో విద్యార్థిని విద్యార్థుల ర్యాలీ. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు. ఏలూరు వసంతవాల్ సెంటర్లో పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బడేటి, ఎఫ్టీసీ చైర్మన్ అంబిక, ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు అంబికారాజా, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు. పొట్టి శ్రీరాముల జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన అంబికా కృష్ణ, ఆర్యవైశ్య సంఘాల నేతలు. ఏలూరు పడమర వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి కోటరామారావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులు మాట్లాడుతూ పడమర వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి నూతన అభివృద్ధి కమిటీ కృషి చేయాలని సూచించారు. పడమర వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి నూతన అభివృద్ధి కమిటీ సభ్యులు కృషి చేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు సూచించారు. స్థానిక పడమర వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి కోటరామారావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజనలకు ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన కమిటీ చైర్మన్గా వీరమాచినేని చందు, సభ్యులు సవరపు రమేష్, వరుకుటి ఉమాశంకర్, పుప్పాల చక్రవేణమ్మ, పెట్టా మురళీకృష్ణ, లంకలపల్లి సత్యనారాయణ, బూసీ వెంకట్రావులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పురాతన దేవాలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దాకర్పు రాజేశ్వరరావు, వీరంకిత్రినాథ్, కూరగాయల వర్తక సంఘం అధ్యక్షులు కొట్టు మధు తదితరులు పాల్గొన్నారు. నేను సమస్త అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా జగన్మంత్రి చెంది కూడా మరి ఉంటే బాగుంటుందని చెప్పి మరి దాన్ని కార్పొరేటర్ కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చెప్తే వాళ్ళందరూ కూడా పిలిపించి చెప్పాను. గుడి ఒక గర్వంగా చేసామంటే మనం అక్కడ గుడించాం, వెంకటేశ్వరం గుడించామంటే బ్రహ్మాండంగా నందేబాబు గారు భక్తులందరితో పుడుకుని ఒక మంచి పనులు చేసి ఆ వెంకటేశ్వరం ఏ రంగా నిలబెట్టారో ఇక్కడ ఉన్న కమిటీ కూడా నూతన కమిటీ నాకు ఏమాత్రం అమ్మాన లేదు. చెందు కూడా స్థానిక భక్తులందరితో కలుపుకొని మరి ఈ గుడిని కూడా ఒక వైభవంలో దిశగా తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా ప్రణామం చేస్తాను. దానికి కావాల్సిన సహాయ సహకారాలంతా శాసనసభ్యులుగా నేను చేస్తా. ఏదైతే ఈ రోజున ఆలయ అభివృద్ధి కింద అభివృద్ధి కమిటీ కింద ఎలా చేస్తున్నాం
ఇదే కంపెనీ అస్తంలో అఫీషియల్ కూడా ఎవరు జరుగుతాం కూడా ఇక్కడ ఉన్నటువంటి వస్తుందని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే కంది ఏంటని కొద్ది లేట్ అయిపోతుంది. ఎక్కడికెక్కడ సీతే కనిపించారు. ఆయన చేసినటువంటి ఈ రెండు సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు చేయడం జరిగింది. మరి అదే కాలంలో ఆయన స్ఫూర్తి అందించుకొని ఆ పౌరు యొక్క సలహా సంబంధించిన మేరకు ఇప్పుడు మొదలై ఏర్పడినటువంటి మరి గౌరవ శాస్త్రజ్ఞులు గారు మేనమాత్రం చదువుకి చైర్మన్ ప్రమాణ స్వీకారం బాయింట్ ప్రమాణ స్వీకారం చేయకపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజులో ఉన్నటువంటి పెద్దలు అందరూ సలహా సంబంధించుకొని గుడిని బాగా అభివృద్ధి చేసి ఏలూరు గులాబీతోట నగరపాలక సంస్థ పార్కులోని శ్రీ శిరిడి సాయి శ్రీ దాసాంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఆలయ వార్షిక మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు, మేయర్ షేక్ నూర్ జహాన్ పెదబాబు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న కమిటీని ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక గులాబీతోట నగరపాలక సంస్థ పార్కులో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయం 4వ వార్షికోత్సవం, శ్రీ అభయాంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే బడిటి కోటరామారావు, మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే, మేయర్ దంపతులు పాల్గొన్నారు. భక్తులు నిర్వహించిన కోలట ప్రదర్శనలో మేయర్ కోలటం ఆడారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గులాబీ తోటలోని స్థానికులు నగరపాలక సంస్థ పార్కులో దేవాలయాలు నిర్మించి ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, విప్ గూడవల్లి వాసు వంశీ, మాజీ డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్ర కిషోర్, కార్పొరేటర్లు మధు, రాధాబాబు, టీడీపీ నాయకులు పెద్దాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ధ్యేయవదర బ్రహ్మణ ధ్యేయవదర బ్రహ్మ ధర్మాధామ్యమోక్ష.
గులాబీ తోటలో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా మందిరం 6వ వార్షికోత్సవం సందర్భంగా 4వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఆంజనేయస్వామి ఇది 2వ వార్షికోత్సవం. ఈ రెండు కూడా స్థానికులు కేవలం పార్క్ పార్క్ కింద కాకుండా స్థానికులు అందరూ కూడా ఒక గుడికి కట్టుకుని అధ్యాత్మిక సంతంలో మరి మనసు ప్రశాంతంగా ఉండడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ ఉన్న స్థానికులే దీన్ని కాపాడుకుంటాం అనేది అందరూ కూడా మిగతా పార్కులు కూడా కంటిన్యూ కూడా చూసి హర్షించదగ్గ విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా స్థానికులు ఒక చిన్న కార్యక్రమం అయినా కూడా దీనికి ప్రధానంగా వస్తారు. ఆలయ కమిటీ వారందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఎంతో చక్కగా ఇక్కడ ఉత్సవాలను జరుపుకోవడం, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, మరి ప్రత్యేక పూజలు చేస్తూ మరి ఇక్కడ అందరూ కూడా ఎంతో చక్కగా కలిసికట్టుగా మరి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంగా ఇక్కడ మరి ఈ యొక్క పూజ కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నారు. మరి ఇక్కడ మా రాష్ట్రంలోనే మరి మా పార్కు కూడా ఉత్తమ పార్కుగా కూడా అవార్డు కూడా రావడం జరిగింది. మరి స్థానికులందరూ కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దుకుంటూ మరి అందరూ కూడా సహకారంతో ఇక్కడ ఇంత చక్కగా తీర్చిదిద్దుకున్నందుకు స్థానికులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి స్వామివారి ఆశీస్సులు మరి అందరికీ ఉండాలి, ఆ బాబా వారి ఆశీస్సులు అన్ని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాలని. ఏలూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు వచ్చారు. అనంతరం జిల్లా జడ్జ్ గంధం సునీత మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ ఒక చక్కని వేదికని అన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా కోర్టులు ఉన్న అన్ని ప్రదేశాలలో 1249 కేసులు రాజీ ద్వారా పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మరియు ఇతర న్యాయమూర్తులు జి గోపి, శ్రీమతి సి రమాదేవి, వై బెన్నయ్య నాయుడు, కుమారి కె ప్రశాంతి, కుమారి డి ఉమాదేవి, జిఎల్వి ప్రసాద్ మరియు ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభినని విజయ్ కుమార్, పోలీస్, ఎక్సైజ్, న్యాయశాఖ, వివిధ బ్యాంకుల అధికారులు, వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల అధికారులు పాల్గొన్నారని కుమారి కె శైలజ, కార్యదర్శి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వారు తెలిపారు. తెచ్చుకోవడం జరిగింది. అలాగే లాస్ట్ లోక్ అదాలత్ లో కూడా 4వ స్థానం రావడం జరిగింది. డిస్పోజల్ లో లోక్ అదాలత్ పెండింగ్ కేసెస్ మాత్రమే. థ్యాంక్ యూ. రెండు కూడా కేసులు పరిష్కరించారు.
తెలుసుకుని బయట వాతావరణాన్ని మధ్యాహ్నం వెళ్ళేటప్పటికీ అది కూల్ అయిపోయి నేషనల్ లోకదలకి మనకి ఉపయోగపడేది. రాజీ మార్గమే రాజమార్గం అనే విధంగా మీరందరినీ కలుగుకుండా ఉండాలని చెప్పి మధ్యాహ్నం పోలీస్ అఫీషియల్స్ కొంతమంది అథారిటీ తరఫున కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అలాగే బట్టర్ మిల్క్ వాటర్ ప్యాకెట్స్ కొన్ని స్వచ్ఛంద సరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫెసిలిటీస్ ఇద్దాము అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి మీ అందరూ డిస్ప్యూట్లెస్గా అంటే రాజీ కుదిరిన కేసెస్ మాత్రం 4700 చిల్లర ఉన్నాయి. మొత్తంగా మేము 27,000 లోపల నుండి కూడా సివిల్ రాజీ చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మొత్తంగా 3101 కేసులు మాత్రమే ఐడెంటిఫై చేసుకున్నాము. 3101 కేసులు చేసుకున్నప్పటికీ కూడా మాకు అది పెద్ద డిస్పోజల్ ఇచ్చినట్లుగానే లెక్క. హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు, చైర్మన్, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున వీడియో కాన్ఫరెన్స్ హోల్డ్ చేసినప్పుడు మన జిల్లా నుండి 3101 కేసులు ఐడెంటిఫై చేసిన దానిలో ఎన్ని కేసెస్ డిస్పోజల్ చేస్తాము అనే విధంగా 1000+ వరకు మా జిల్లా నుండి డిస్పోజల్ చూపిస్తాము అన్నది మాట ఇవ్వడం జరిగింది. అలాగే గత సంవత్సరం ఫిబ్రవరి నుండి జరిగే లోక్ అదాలత్లో మొత్తం 2000 దగ్గర నుండి 1400, 1200, 1031, 1159 ఇలా డిస్పోజ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 10 జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 1001 కేసులు డిస్పోజ్ చేస్తున్నాము. అలాగే ఈ 2వ విడతగా జరిగే లోక్ అదాలత్లో కూడాను 1000 కేసుల వరకు డిస్పోజ్ చేసే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఏరియా వైజ్గా భీమవరం, నర్సాపురం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, నిడదవూరు, పాలకూరు వీటన్నిటిలో కూడా మొత్తం 25 బెంచెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క బెంచ్కి ఇద్దరిద్దరు మెంబర్స్ చొప్పున కూడా వాటికి జ్యుడిషియల్ ఆఫీసర్కి అసిస్టెంట్స్గా ఉండేలాగా ఇస్తూ కేసులు సత్వరం పరిష్కారం అయ్యే విధంగా మేము ఎఫర్ట్స్ అన్నీ పెట్టి ఉన్నాము. ప్లస్ మొదటగా ఈ 2వ విడత జాతీయ లోకాదాలత్ ఈ నెల 14వ తారీఖున జరగవలసి షెడ్యూల్ ఇచ్చి ఉన్నారు. అయితే